చాలా ముఖ్యమైన విషయం జీవితంలో. మా నాన్నగారు కూడా ఒక రైల్వే ఉద్యోగిగా ఉండి రిటైర్ అయ్యి మాతో గడుపుతుంటే ఆనందమే వేరు. లేదు, మా నాన్న ఒక చిన్న గుత్తి అనే చిన్న ఊర్లో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తానన్నారు. అలాంటిది ఈరోజు వారు ప్రశాంతంగా వారి కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటే చూసే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో ఆ ఆనందం మీరు కూడా పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ సేవలు ఈ డిపార్ట్మెంట్కి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి మరోలేనివి. మీతో పాటు మళ్ళీ పనిచేసే అవకాశం కోసం నేను కూడా ఎదురు చూస్తుంటాను. ధన్యవాదాలు. కలెక్టర్ వారు ఇప్పుడు శాలివతో మన జేసీ వారి కుటుంబాన్ని సన్మానిస్తున్నారు. ఇప్పుడు పుష్పగుచ్చంతో సార్ వారు ఆయుర ఆరోగ్యాలతో తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని దీవిస్తూ కలెక్టర్ వారు మన జేసీ వారిని సన్మానిస్తున్నారు. నాతో పాటు జిల్లాలో జిల్లా అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు అందరూ కూడా సహకరించి వాళ్ళు చేదాపు 14 సంవత్సరాలు ఈ జిల్లాలో పనిచేసినాను. జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా నాకు సహకరించినారు. రెండోది, దాదాపు 14 మంది కలెక్టర్లు ఈ జిల్లాలో పనిచేస్తే వాళ్ళ దగ్గర పనిచేసినాను, వాళ్ళందరూ అభిమానాన్ని నా పైన చూపించినారు. మూడోది, మంచి జిల్లా అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా చాలా మంచివారు. నేను కలెక్టర్ తరఫున వారికి ఏ పని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని చాలా చక్కగా వాళ్ళు విధులు నిర్వహించినారు. తర్వాత జిల్లాలో మండల స్థాయిలో ఆయన సొంతూరులో అవడం చాలా అదృష్టం. చాలా జిల్లా ప్రజల అయితేనేం, అలాగే ఎంప్లాయీస్ అయితేనేం గత 2 రోజులుగా ఆయన గురించి కొనియాడుతూ పొగుడుతూ ఆయన లేని లోటుని ఎలా ఉంటుందనే ఆలోచనతో అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ జిల్లా నుంచి వచ్చేసినటువంటి జిల్లా అధికారులకు